వ్యక్తులు చేసిన తప్పుల్ని మీరు వ్యవస్థను చూస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ అట్లా అంటలేదండి, కొంతమంది ప్రతినిధులు అంటున్నా, కొంతమంది అందరూ అట్లా ఉంటే ఇంకెందుకు మేమంటా. ధన్యవాదాలండి, సంతోషం బాబు. ఈయన ఎవరు తెలుసా? ఈయన అబ్బయ్య చౌదరి, అంటే దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి రాజకీయ ప్రత్యర్థి. ఈయన వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు ఇక్కడ. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ వీడియో అని చెప్పి చింతమనేని ప్రభాకర్ నిన్న నా ఇంటర్వ్యూలో చెప్పాడు, అది మాట్లాడింది ఒకటి, దాన్ని కట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది ఇంకొకటి అని అంటారు, అది వాస్తవమా కాదా? ఇప్పుడు ఆ వీడియోలో మొత్తం 2 నిమిషాలే మనం చూద్దామండి. మొత్తం 2 నిమిషాలు చూసినా అసలు అతను మాట్లాడిన విధానం ఏంటండి? ఒరే అని మాట్లాడతాడా? అక్కడికి వెళ్ళి దేహి అంటే నీళ్ళు ఇస్తానంటాడు. ఒక దళిత నా పదవులు మాకుంటాయి, అగ్రకులస్తులకు ఉంటాయి, మాలాంటి వాళ్ళకు ఉంటాయి, దళితులకి పదవులు ఉండకూడదని మాట్లాడతాడా? తనేదో తన సొంత డబ్బు నుంచి ఇస్తున్నట్టు నేను మీకు గేదెలు ఇస్తున్నాను రా అని మాట్లాడతాడా? అసలు దేహి అంటే నీళ్ళు ఇవ్వటం ఏంటండి? ఏంటి అతని ప్రవర్తన? అభయ చౌదరి గారు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, నేను రెస్పెక్ట్ గారు, కానీ ఒక విషయం ఏంటంటే, ఆయన నేను ఒక కాగితం చూపించాడు వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అయిన వాడు, దాంట్లో దెందులూరు వైసీపీ అని చెప్పి అందులో ఒక వీడియో అప్లోడ్ అయి ఉంది. అందులో కొట్టాలి అన్న పదాన్ని, కొట్లాట అనే పదాన్ని తీసేసి ఆ తర్వాత అప్లోడ్ చేయండి అని చెప్పి ఉంది. అది చూపించచ్చు చింతమనేని ప్రభాకర్ నా ఇంటర్వ్యూలో. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ కాన్స్పిరెన్సీ ఉంది అన్నది అతని యొక్క ఆరోపణ. మీరు దీన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదండి. ఆ వీడియో అతను మాట్లాడా లేదా అసలు ముందు? నేను చింతమనేని ప్రభాకర్ని అడుగుతా ఉన్నది, నువ్వు మాట్లాడావా లేదా, నువ్వు శ్రీరామవరం గ్రామం వెళ్ళావా లేదా? ముందు వెనక తీసేసి, ముందు వెనక తీసేసే దానికి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అసలు చింతమనేని ప్రభాకర్ మాట్లాడా లేదా? అనే పదాన్ని ఎందుకు తీసేసి ఇప్పుడు ఒక గంట సేపు మాట్లాడితే వీడియోలో, ఎవరైనా ఒక గంట సేపు స్పీచ్ ఇస్తే ఎవరైనా ఒక 1 మినిట్ కట్ చేసి బయట స్కెన్ చేసి పెడుతూ ఉంటారు, అంతేగాని ఇతను ఏదో టార్గెట్ అది తప్పకుండా అతను మాట్లాడాడు కాబట్టే మీరు ఆ 1 మినిట్ అది కొట్లాటని తీసేసారా తీయలేదా అంటున్నారు. అసలు అతను మాట్లాడని విధానం కరెక్టా?